హాయ్ గాయస్, వెల్కమ్ టు కిరాక్ స్టైల్, మీ వన్ స్టాప్ డెస్టినేషన్ అన్ని ఫ్యాషన్ ప్రాబ్లమ్స్ కి. ఇవాళ మనం చేయబోయే వీడియో ఇస్ సంథింగ్ వెరీ ఆఫ్ బీట్ అండ్ చాలా డిఫరెంట్. డిఫరెంట్ గా సూపర్ కేక్, బంపర్ కేక్, క్యాక్ కేక్ ఏంటి అంటే ఇట్స్ స్టైల్ స్వాప్ విత్ యువర్ BFF. ఏంటో ఈ జీవితం, నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు స్టైల్ అనేది చాలా పర్సనల్ కదా. లైక్ ఫర్ ఎగ్జాంపుల్, కొంతమందికి ట్రాక్ ప్యాంట్స్ వేసుకోవడం ఇష్టం, ప్రాబ్లీ చాలా కంఫర్ట్ బ్యాగీ క్లోదింగ్ వేస్తారు. కొంతమందికి ఎథ్నిక్ వేసుకోవడం ఇష్టం, సో అందుకని చెప్పి కుర్తీస్ లేదా లంగావణీలు ఇలాంటివి వేసుకుంటారు. కొంతమంది దే వాంట్ టు లుక్ వెరీ షీక్, సో అందుకని క్రాప్ టాప్స్ లేదా టైట్ జీన్స్ ఇలాంటివి వేసుకుంటారు. వాట్స్ యువర్ స్టైల్? ఒకవేళ మీ స్టైల్ని వేరే వాళ్ళతో స్వాప్ చేస్తే మీరు కంఫర్టబుల్ ఉంటారా? కాలేజ్ కెళ్ళడానికి న్యూ బాయ్. థాంక్ యూ డాడీ. మనకు అక్క సైకిల్ ఉంది కదమ్మా. లేదా అదే డైమెన్షన్ ని ఎక్స్ప్లోర్ చేసి అదే స్టైల్ ని ఫాలో అవుతారా? నేను కూడా తెలుసుకోబోతున్నాను అండ్ దీనికోసం మీ అందరి ఫేవరెట్ ని ఫీచర్ చేయబోతున్నాను. సో టైం ఫర్ హర్షిత. వెల్కమ్ హర్షి. థాంక్ యూ అభి. సో హర్షి, హౌ ఆర్ యూ ఫీలింగ్ కిరాక్ సెట్ కి నీ ఫస్ట్ వీడియోకి వచ్చినందుకు? ఐఎమ్ సో ఎక్సైటెడ్. Yay! So, game rules or style swap, basically dress-up laga anamata, dress-up game laga. Okay. So, nee style, nee picks, nannu analyze chesi, you'll pick some sort of clothes for me, oka outfit, okay, altogether. Nenu neeku ade pick chestanu. Indulo twist entante, iddariki teliyadu manam em pick chesukuntunamo. Okay. Plus, dress-up chesetappudu iddaram blindfolded untam. So, appudu varaku mana look teliyadu kada, adda mundu okate sari reveal cheyachu. Done! Yay, excited! So without wasting time, let's get started. Instagram time. Stalking level 101. Arshi is 7. ఓకే, తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ చెక్ చేస్తున్నాను ఇప్పుడు. అభిజ్ఞ 9. హర్షి ఇన్స్టాగ్రామ్లో నా పోస్ట్ కూడా ఉంది. అభిజ్ఞ షీఈస్ మోర్ టువర్డ్స్ వెస్ట్రన్ వేర్. తను ఎక్కువ కంఫర్టబుల్గా వెస్ట్రన్ వేర్లో ఉంటుంది. సో బేసికలీ హర్షిత రియలీ లైక్స్ వేరింగ్ ఎథ్నిక్, అది క్లియర్లీ కనిపిస్తుంది. ఎథ్నిక్ వేర్ అంటే చాలా ఇష్టం. నేను యూజువల్లీ ఎథ్నిక్ ప్రిఫర్ చేస్తాను, ట్రెడిషనల్ వేర్ లైక్ దిస్. ఇప్పుడు ఎంత కంఫర్టబుల్గా ఉన్నానో అలా అనమాట. ఓకే, సో నా స్టైల్ వచ్చేసరికి ఐఎమ్ రియలీ ఫౌండ్ ఆఫ్ క్రాప్ టాప్స్ యాజ్ సచ్. తిన్న ఫీల్డ్లో చూస్తుంటే నా స్టైల్ ఎక్కువ కనిపించట్లేదు. ఐ థింక్ ఐ హ్యావ్ అ రఫ్ ఐడియా. I have 4-5 options in my mind. తనని ఎలా డ్రెస్ అప్ చేయొచ్చు, నా స్టైల్ తనకి ఎలా ఇవ్వచ్చు అని చెప్పి. గుడ్. సో బేసికలీ హర్షి బాడీ టైప్ ఎలా ఉంది అంటే షీఈస్ వెరీ థిన్ అట్ హర్ కోర్, అదొకటి మ్యాచింగ్ మా ఇద్దరికి. సో ఐ థింక్ ఐ గో విత్ అ నైస్ ట్యూబ్ టాప్ లేదా క్రాప్ టాప్. తనని ఎలా స్లీక్ అండ్ స్టైలిష్గా చూపించచ్చు. సో లెట్స్ గో పిక్ ఇట్. ఐఎమ్ ఎక్సైటెడ్. సో ఇవి నా ఆప్షన్స్ బేసికలీ. నేను ఒక 4-5 అవుట్ఫిట్స్ అనుకున్నాను. దిస్ లెహంగా, ఇంకోటి ఏమో బాయ్ ఫ్రెండ్ టోన్ జీన్స్, దిస్ లెహంగా అగైన్ అండ్ క్రాప్ టాప్. ఆల్రెడీ ఈ జీన్స్ వేసుకోవడం వల్ల ఇట్స్ ప్రాబబ్లీ బ్రాడ్ అని అనుకోవచ్చు. ఐ హావ్ నెవర్ సీన్ హర్ వేరింగ్ లంగా ఓన్, ఎప్పుడు చూడలేదు అని దట్టు ఇంత ట్రెడిషనల్ ఇదిగా. డెనిమ్ ఆన్ డెనిమ్ ఎలాగో ఇన్ కదా. సో ఐ థింక్ ఈ లుక్ విల్ బీ బెటర్. ఫిట్టింగ్ పెద్ద ప్రాబ్లం ఉండదేమో, చూద్దాం. ఓకే, ఇట్స్ టైమ్ టు గెట్ బ్లైండ్ ఫోల్డెడ్. హర్షిత, అడుగులో అడుగు వేసుకుంటురా. చాలా పారానాయిడ్ ఉన్నా, ఎలా ఆడేవాళ్ళము చిన్నగా ఉన్నప్పుడు. దాగుడు మూటలు కదా, ఇందాక నా పరిస్థితి కూడా ఇదే. వీటిల్లో నుంచి నేను ఏదో ఒకటి పిక్ చేసుకుని నీకు డ్రెస్ చేయబోతున్నాను. బై గాయ్స్, సీ యు లేటర్. ఎలా ఉంది? దిస్ ఇస్ ద లుక్, ఐ యామ్ సో హ్యాపీ అబౌట్ ఇట్. ప్రత్యక్ష అడుగుతున్నా, ఎలా ఉంది ప్రత్యక్ష? హేయ్, సూపర్ పని బాయ్ పెళ్ళ. ఇచ్చి పడేసానంట. రెడీయా? ఇయర్ రింగ్స్ కూడా తెచ్చాను. 1 రెడీ, 2 లుక్ ఎట్ దిస్. Open! Did you like it? Did you not like it? Not my style at all, but I love it. So cool! Let them all be! Fake reaction is to now, Anubhu. Die! Natinchako. Yeah. Coffee abhi teesko nelta ra. Akala damma. Yeah, I never thought I would look cool and in the back country start this kind of So what now?
మోడలింగ్ టైం. ఈరోజు ఇది ట్రై చేయకపోతే ఇంకెప్పుడు లైఫ్లో నేను ఇలా ట్రై చేసేదాన్ని కాదు బేసిక్గా. సో ఇవాళ నుంచి సమ్ టైమ్ ఎప్పుడైనా ట్రై చేయాలనుకుంటున్నావు ఇలా ఏదో రోజు జీన్స్ ఆర్ ఇలా టాన్ జీన్స్? ఎస్పెషల్ నార్మల్ జీన్స్ వేస్తావు? ఐ క్యాన్ ట్రై అన్న కాన్ఫిడెన్స్ వచ్చింది, కానీ కొంచెం కంఫర్ట్ బిల్డ్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది. బట్ యా, ఆన్ స్కేల్ ఆఫ్ 1 to 10 ఎంత కంఫర్టబుల్ ఉన్నావు మొత్తం అవుట్ఫిట్లో? ఐ థింక్ అరౌండ్ 6-7. అండ్ ఎంత స్టైలిష్ ఫీల్ అవుతున్నావు? నైస్. మొత్తం అవుట్ఫిట్ ఇప్పుడు నేను నీకు మెస్సీ బన్ పెట్టాను, నేను జనరల్లీ ఎలా వేసుకుంటాను, నేను నీకు కాజల్ అండ్ నా లిప్స్టిక్ ట్రేడ్ మార్క్ లిప్స్టిక్ రెడ్ షేడ్ పెట్టాను. సో అది కొత్తగా అనిపించింది, వాట్స్ ఎ ఫీలింగ్ బిహైండ్ ఎవ్రీథింగ్? యూజువల్లీ ఐ డోంట్ పుట్ రెడ్ లిప్స్టిక్, దట్స్ న్యూ. అండ్ నేను కొంచెం కాజల్ తక్కువ, సో దట్ ఈస్ ఆల్సో న్యూ. కానీ క్యాట్ ఐ నీకు చాలా సెట్ అయింది. కామెంట్ బిలో క్యాట్ ఐ సెట్ అయిందా లేదా చెప్పండి అందరు. థ్యాంక్ యూ. బట్ నువ్వు వింగ్డ్ ఐలైనర్ పెట్టుకోవాలి, చాలా బాగుంది. ఐ థింక్ బాగా అనిపిస్తుంది హెయిర్ స్టైల్. యా, ఇది ఐ డూ నార్మలీ. నేను కొంచెం ఐ డూ దిస్ హెయిర్ స్టైల్ ముడి కట్టుకోవడం. అండ్ ట్యూబ్ టాప్ ఇస్ వెరీ న్యూ టు మీ. వాట్ అబౌట్ యూ? ఏంటి, ఎలా అనిపిస్తుంది ఈ డ్రెస్? నాకైతే చాలా బుట్ట బొమ్మలాగా అనిపిస్తుంది కదా. ఏది డిఫరెంట్ అంటే ప్రాబబ్లీ ఫస్ట్ థింగ్ బొట్టు. నేను జనరలీ కలర్ బొట్టు పెద్దది పెడతాను, ఇలా నార్మల్ సింపుల్ బొట్టు పెడితే ఫేస్ ఎలా కొత్తగా అనిపిస్తుంది. అండ్ ఇలా వేసినప్పుడల్లా కాజల్ పెట్టడం అలవాటు నాకు. సో ఐ ఫీల్ లైక్ దెర్ఇస్ నో మేకప్ అట్ ఆల్ ఆన్ మై ఐస్. సో అది కొత్తగా ఉంది. ఇంకేం కొత్తగా ఉంది, ఎథ్నిక్ అలవాటే, కానీ ఏదైనా ఫంక్షన్ ఎవరైనా పెళ్ళి అన్నప్పుడు వేసుకుంటాను. కానీ ఇలా రోజు వేసుకోమన్నా వేసుకుంటా, కానీ ఈ అవుట్ఫిట్, ఈ అవుట్ఫిట్ చాయిస్ ఉంటే ఆఫీస్కి కానీ ఎక్కడికైనా ఐ ప్రిఫర్ దాట్. ఐ డూ ప్రిఫర్ దాట్. అందుకే ఆబ్వియస్లీ స్టైల్ స్వాప్. కంఫర్ట్ స్కేల్ అడగాలి. 1 to 10 కంఫర్ట్ ఎంత ఉంది? సేమ్, ఐ థింక్ 7-8. కంఫర్ట్ ఎందుకు లేదు అంటే ప్రాబబ్లీ పళ్ళు ఊరికే సెట్ చేసుకుంటూ ఉండాలి, పిన్ పెట్టుకోలే కదా మనం. స్టైల్ డిపెండ్స్. ఇప్పుడు ఆఫీస్కి ఇలా వస్తే ఎవరు పెళ్ళి అని అంటారు. సో ఒకవేళ ప్లెయిన్ కలర్ బుట్టలు ఏం పెట్టుకోకుండా వస్తే ఐ ఫీల్ వెరీ బ్యూటిఫుల్. ఐ థింక్ దే సంథింగ్ అబౌట్ సారీ అన్నా లంగావణి అన్నా వేసుకోగానే, యా ఎగ్జాక్ట్లీ, అంత హీరోయిన్ కమాన్. ఏది దీపికా పడుకోని అలా ఫీల్. అమ్మా, ఐ వాజ్ సో మచ్ ఫన్ డూయింగ్ దిస్ విత్ యూ. ఫైనలీ గుడ్ ఎక్స్పీరియన్స్. మీరు కూడా ట్రై చేయండి. యాక్చువల్లీ యునో, నేను ఇది చేసేటప్పుడు ఐ థాట్ ఏముంది, జస్ట్ స్టైల్స్ ఆఫ్ సింపుల్ అని. బట్ యాక్చువల్లీ వేసుకున్న తర్వాత చిన్న చిన్న డీటెయిల్స్ యాడ్ అయ్యి యాక్చువల్ డిఫరెంట్ డైమెన్షన్ ఎక్స్ప్లోర్ చేసాము. మీరు కూడా గో ట్రై ఇట్ విత్ యువర్ డాడ్ ఓర్ ఫ్రెండ్ ఓర్ బాయ్ ఫ్రెండ్ ఎనీ వన్ యాక్చువల్లీ. అండ్ లీవ్ ఇన్ ద కామెంట్ సెక్షన్ బిలో ఎలా ఫీల్ అయ్యారో. అండ్ ఆల్సో ఏమైనా ఫ్యాషన్ క్వెరీస్ ఉంటే కామెంట్ చేయండి కింద. ఎస్, అండ్ నెక్స్ట్ వీక్ అదే వీడియోతో రావచ్చు. Until then, you know the drill. Like, share, subscribe. Bye-bye. Thanks for coming. Thank you for inviting me. Yay!